పొడిలే ఉండాలి గొర్లు ఉండొద్దు గొర్లు ఉంటే దాంట్లో పందం అన్ని ఓన్లీ ముంత పొడిలే ఉండాలి మొత్తానికి అంటే ఒకవేళ పెంచుకోవాలంటే ఓన్లీ పొడిలే పెంచుకోవాలి గొర్లు ఉండొద్దు గొర్ల మధ్యలో ఉండకూడదు ఉండొద్దు ఏమైనా ఉంటే మేకపోతులు ఉండాలి దారి తీయనికి అంతే ఉంచుకోవాలి గొర్లు అసలుకి ఉండొద్దు మొత్తానికి టోటల్ పొడిలే ఉండాలి अंदर की नमस्कार चूस्ट देश यूट्यूब चैनल प्रस्तुत मन प्लेस वे गण्यबक्क तंडा वेल्दंड मंडलम नगर कर्नूल जिल्ला इकड़े रवींदर गारु दादापू वीलोचे इरवे संवत्सराल सर मन को मामूल मार्केट संतलालो मन को मुख्य बक्रीद सीजन अंतकंटे मुंदु वाल पोटीलनु तीसुकोच्चैते कोई ने पोषिंची వాటిని మంచిగా పెంచి మళ్ళీ వాటిని సేల్ చేస్తూ ఉంటారు మరి సార్ వచ్చేసి ఏం చేస్తుంటారు యాక్చువల్ గా ఈ ఫీల్డ్ లోకి ఎట్లా వచ్చారు ప్రతిదీ మనం రవీందర్ గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఓకే సార్ మీరు మామూలుగా ఏం చేస్తుంటారు సార్ పేస్తాం అంటే మీరు ఏం వర్క్ చేస్తుంటారు రైతు మీరు ఫార్మరే ఓకే అంటే ఫార్మర్ లో మీకు ఎంత ఉంటుంది సార్ ల్యాండ్ ల్యాండ్ ఒక 10 12 ఎకరాలు ఉంటుంది ఈ 10 12 ఎకరాల్లో మామూలుగా ఏం పండిస్తుంటారు పత్తులు వరి సర్ మీరు అట్లా ఉంటూ ఇట్లా మామూలుగా పొట్టేలు తీసుకొచ్చి పెంచాలని మీకు ఆలోచన ఎట్లా వచ్చింది సార్ పెంచితే ఇంకా మనకు పైసలు వస్తాయి కదా ఎట్ల గుడ్డలకు వాగులకు మేపి అమ్ముకుంటాం 3-4 సంవత్సరాలు మేపుకొని అంటే మీరు ఒక 20 సంవత్సరాల అనుభవం ఉంది ఫస్ట్ మీకు వీటి మీద ఏమన్నా మీకు అనుభవం ఉండేనా మాకు ఉన్నే గొర్రెలు ఇంతకు ముందు అంటే మీ ముందు తరంలో ఉండే గొర్రెలు తీసి పొట్టేలు పెంచుకొని అమ్మేస్తాం ఓకే సార్ మీరు పొట్టేలు ఒకవేళ మీరు అమ్మాలనుకున్నప్పుడు అంటే మీరు పెంచాలనే ఆలోచన వచ్చినప్పుడు ఎక్కడ వెళ్లి తీసుకొస్తుంటారు ఇక సంతలో రైతుల దగ్గరనంత ఎవరైతే పెంచే రైతులు ఉంటారో వాళ్ళ దగ్గర తీసుకోవాలి పిల్లలు చిన్న పిల్లలు అంటారు కదా తీసుకొని మనం పెంచుకొని అమ్ముకుంటాం ఇక మామూలు మీకు కావాలంటే ఎట్లా ఏ ప్లేస్ కి వెళ్తుంటారు ఎట్లా సంతలకు వెళ్తుంటారు మల్లెపల్లి అంత జుపెల్లి పెద్ద పెద్ద సంతలకు పోయి తీసుకొచ్చి మంచి మంచి పెద్దగయ్యేది సరే మీరు సంతలకు వెళ్ళినప్పుడు అక్కడ మనకు ఎన్ని నెలల పిల్లలు అందుబాటులో ఉంటాయి 3 నెలలు 4 నెలల పిల్లలు వస్తాయి ఓకే వచ్చేసి సంవత్సరం దగ్గర అమ్మేస్తాం అంటే 3 నుంచి 4 నెలల పిల్లలు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ ఇవి 3 నెలల 4 నెలల పిల్లలు ఎంత రేట్లో మనకు అందుబాటులో దొరుకుతుంటాయి? 5000 4000 ఒకటొకటి. ఒకటి 5000 5000 6000 అంటే మీరు అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత అంటే వాటిని మళ్ళీ పెద్దగైనంత వరకు పెంచాలి కదా? పెంచాలి. అంటే మనకు ఈ గొర్రెలు అనేసరికి మేకలన్న పొట్టేలన్న మనకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే మీరు మీ దగ్గరికి వచ్చినాక ఇస్తారా మా దగ్గర వచ్చినప్పుడు ఎట్లాంటి టీకాలు ఇస్తుంటారు అవి రోగాలు రాకుండా జబ్బులు వస్తాయి కొన్ని జబ్బులు వ్యాక్సిన్ ఇస్తారు ఓకే వ్యాక్సిన్ అనేది ఎన్ని నెలల పిల్లలకు వేయించాల్సి ఉంటారు 3-4 నెలల పిల్లలు వేయాలి 3 నెలలు పనిచేస్తుంది సరే అట్లా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఇంకేమన్నా మనకు వాటికి వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉండవు రావు రోగాల్లో సార్ మీరు ఏ సీజన్లో అంటే మెయిన్గా ఈ బక్రీద్ పండుగ దృష్టిలోనే పెట్టుకొని తెచ్చుకుంటారా లేకపోతే ఎప్పుడు మీ దగ్గర అందుబాటులో ఉంటాయి అందుబాటులో ఉండు బక్రీద్ అప్పుడే ఓన్లీ బక్రీద్ కోసమే తీసుకొస్తుంటారు 3-4 నెలలు మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎట్లా కంప్లీట్గా ఏమైనా షెడ్లో ఉంచుతారా లేకపోతే బయట తిప్పే ప్రయత్నం బయట తిప్పుతాం బయటనే బయటనే రాత్రి షెడ్లో దినమంతా బయటనే ఓకే అంటే బయట తిప్పేటప్పుడు మామూలుగా ఎట్లాంటి మేతలు ఇస్తుంటారు మీరు ఇంకా ఉన్న గడ్డి అవే తింది మీరు ఇంకేమైనా వేస్తుంటారా దానా కానీ లేకపోతే ఇప్పుడు బుడ్డపళ్ళు కానీ బుడ్డపళ్ళు వేస్తాం ఎండాకాలం వేస్తాం ఇప్పుడు ఎండాకాలం ఓకే ఎండాకాలంలో బుడ్డపళ్ళు వాడుతుంటాం అంటే ఈ బుడ్డపళ్ళు అనేది మీకు పండుతూ ఉంటుందా కొనుకొస్తుంటా పండుతున్నాయి మనకు మీ పొలంలో పండుతుంది
చూస్తే మనకి ప్రస్తుతం మీ దగ్గర ఎన్ని ఉన్నాయి 300 ఉన్నాయి 300 అంటే మీరు దాదాపు ఒక 150 జతలు తీసుకొచ్చు ఉంటారు అంటే మీరు 150 జతలు ఇప్పుడు ఎక్కువ తెచ్చారా లేకపోతే ఇంత ముందు కూడా ఎన్ని తీసుకుంటారా ఇంత ముందు ఎక్కువ 800 900 తెచ్చేది అచ్చా ఈసారి వర్షాలు లేవు కదా ఇట్లా 150 జతలు తీసుకోవాలంటే మీరు ఒక సంతలో లేకపోతే ఒక సంతలో అయ్యే పని కాదు మూడు నాలుగు సంతలో కొన్ని నెల రోజులు అంటే వీటిని సమకూర్చుకోవడం కోసం కొన్ని రోజులు తిరుగుతారు మన కు ప్రస్తుతం వెనకల కనిపిస్తున్నటువంటిది ఇప్పుడు షెడ్ ఉంది కదా సార్ మామూలుగా ఆ ల్యాండ్ మీదేనా మరే ఓకే అట్లా మామూలుగా టెంపరరీ వేసుకోవడానికి మీరు ఎంత ఖర్చు పెట్టి ఉంటారు 2 లక్షల రూపాయలు అయితే షెడ్కి ఈ 300 పొటేల్ పిల్లలు తీసుకురావడానికి మీరు ఎట్లాంటి రకాలు నేర్చుకున్నారు కొన్ని 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 అంటే ఇప్పుడు మనకు రకాలు ఉంటాయి కదా సార్ ఇప్పుడు నెల్లూరు జుడిపి అని ఆంధ్ర నుంచి కూడా తీసుకొచ్చింది అంటే ఇప్పుడు మామూలుగా వ్యాక్సినేషన్ కాబట్టి ఏం ప్రాబ్లం రాదు ఇంకేమైనా మనకు వాటికి తిన్నది అరగకపోవడం కానీ మనకు ఎట్లా అంటే డివార్మింగ్ అంటారు కదా మనకు పిల్లల్లో నట్టలు కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే మళ్ళీ మీరు ఏమైనా చేసుకోగలరు మీరు ఇప్పుడు 150 తీసుకొచ్చారు కదా సార్ జతలు మీకు అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని మంచిగానే ఉన్నాయి ఏమన్నా మీకు లాస్ వచ్చిందా ఓకే దాంట్లో ఎలాంటి మోర్టాలిటీ అనేది లేదు ఏం లేదు ఓకే ఇప్పుడు మీరు 150 జతలు తీసుకురావడానికి ఎంత ఖర్చు పెట్టి ఉంటారు 15 లక్షలు పెట్టుబడి 20 లక్షల దాకా వస్తాయి ఓకే అంటే మీరు ఎట్లా సార్ ఇప్పుడు 15 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేయడం అంటే కొంచెం తప్పే అది అంటే మరి మీరు వీటిని మెయింటైన్ చేసుకోవడం మీరే చేస్తారా ఇంకెవరన్నా మనకు వర్కర్స్ కూలీలు కూలీలు ఉంటారు 3-4 కూలీలు అంటే ఇట్లా మీరు పెట్టుకున్నటువంటి కూలీలకు మనం ఎంత అమౌంట్ కట్టేయాల్సి ఉంటుంది రోజు 400 వాళ్ళకి అంటే ఎన్ని నెలలు మనకు అట్లా 4 నెలలు ఒక 3 లేదా 2 3 కంపల్సరీ కావాలి ఓకే అంటే ఇప్పుడు మనకు బయట తిరుగుతాయి కాబట్టి వాటికి మనకు వాటర్ కానీ ఇంకేమైనా అవసరం ఉంటే మీరు ఇక్కడనే ఇస్తారా లేకపోతే అక్కడ అక్కడనే వాటర్ పొలం ఎక్కడ మేస్తే అక్కడనే అట్లా బయట వాటర్ తాగడం ద్వారా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అట్లా ఇప్పుడు ఏమైనా వస్తున్నాయి మీకు ఏ విషయంలో ప్రాబ్లమ్స్ అయితే లేవు ఓకే మీరు తీసుకున్నప్పుడు వీటి వెయిట్ బరువు ఉంటుంది కదా ఎంత బరువు ఉండేది 7 కిలోలు 8 కిలోలు ఓకే ఇప్పుడు మీరు పెంచిన తర్వాత ఏమైనా జోకిరా దొక్కిన 15 కిలోలు 16 కిలోలు 18 కిలో ఒకటి వచ్చింది అంటే మీరు ఒకవేళ అమ్మాలనుకున్నప్పుడు వాటిని ఎట్లా అమ్ముతారు మీరు లైవ్గా అంటే వాటి జోకి అమ్ముతారా లేకపోతే జోకి అమ్మట్లే ఒకదానికి ఇన్ని పైసలు అని 7,000 9,000 10,000 అనుకుంటాను ఓకే దాని వెయిట్ని బట్టి మీరు ఒకసారి చెక్ చేసుకొని ఒకరికి ఒక రేటు ఉండవు అవును ఓకే సార్ మీరు 15 లాక్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కదా మీరు ఒకవేళ అన్నీ మనం కరెక్ట్ మంచిగా అమ్ముకుంటే ఎట్లా మనకేమైనా దీని ద్వారా బెనిఫిట్ వచ్చే అవకాశం వస్తాయి 5-6 లక్షలు వస్తాయి ఒక 3-4 నెలలు మనం కష్టపడితే మంచిగా బతికించుకుంటే వచ్చే అవకాశం ఉన్నారు ఓకే అంటే మీరు 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా సార్ ఇలా చేసుకోవడం ద్వారా మీకు ఎట్లా అనిపిస్తుంది మంచిగానే అనిపిస్తుంది మనమే చేసుకోవాలి ఇంకా బయట వాళ్ళు రిటైల్ లోకల్ మంచిగా చేసుకుంటారు మెయిన్గా మీకు ఇప్పుడు బక్రీద్ మనకి ఇంకొక వారం రోజులు ఉన్నట్టు ఇప్పుడు ఏమైనా స్టార్ట్ అయిందా మీకు ఇంకా 2-3 రోజులు స్టార్ట్ అయితే ఇంకా అన్ని అమ్ముకుంటాం మళ్ళీ తీసుకుంటాం అంటే వా ఇప్పుడు మార్కెట్ అనేది మీరు వెళ్తూ ఉంటారా లేకపోతే వాళ్ళే మీ దగ్గర వాళ్ళు వస్తారు మనం కూడా సిటీకి అమ్ముకుంటాం అంటే ఒకవేళ బక్రీద్ ముందు రోజు తీసుకెళ్తారా ఎట్లా మళ్ళీ ఒకవేళ మీ ఇక్కడ 3 రోజుల ముందే తీసుకెళ్తాం తీసుకెళ్ళి అమ్ముకొని రావచ్చు ఓకే మరి చూడవచ్చు దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి రవీందర్ గారు అయితే ఈ గతంలో వాళ్ళకైతే మనకు గొర్రెలు ఉండేటివి ఆ గొర్రెలను తీసేసి మనకు ఎందుకంటే ఈ బక్రీద్ సీజన్లో ఎక్కువగా ఈ పొట్టేళ్లకు డిమాండ్ ఉంటుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని వివిధ సంతాలను తిరిగి దాదాపు ఒక ప్రస్తుతం తక్కువ తీసుకొచ్చారు గతంలో అయితే 800 వరకు కూడా తీసుకొచ్చి అమ్మినటువంటి అనుభవం ఉంది ప్రస్తుతం అయితే మనకు ఒక 150 జతలు అంటే దాదాపు ఒక 300 పొట్టేల వరకు ఉన్నాయి వాళ్ళ అదృష్టం ఏంటంటే మనకు మొర్టాలిటీ లేకుండా వాటిని కాపాడి ప్రస్తుతం అయితే అమ్మే స్టేజ్ వరకు తీసుకొచ్చారు
ओके इधी वीडियो फस्ट मैं चाने लाइक चाहिए क्रोत सब्सक्राइब्चे षेर कमेंटी ओके थैंक यू सर।